ఈరోజున మాట్లాడితే కులాలు కులాలుగా విడగొట్టారు. మాట్లాడితే నేను కాపు కులానికి చెందిన వ్యక్తిని చెప్పి నన్ను కాపులు చేసి తిట్టిస్తూ ఉంటాడు ఆయన. నేను ఎప్పుడు ఒక కులానికి నేను పుట్టి మనందరం ఏదో కులంలో పుట్టాలి దారి లేదు మనకి. అది మనం కోరుకుంటే పుట్టలేదు, మనం కోరుకుంటే రూపురేఖలు రావు, మనం కోరుకుంటే పలానా మతంలో పుట్టలేదు, మనం కోరుకుంటే కులంలో పుట్టలేదు. కానీ ఏ కులంలో పుట్టినా నువ్వు మనిషిగా జీవించావా లేదా విశ్వనరుడిగా ఎదిగావా లేదా నా వల్ల ఆలోచించాలి. కానీ మరి అలాంటిది వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున కాపులకి విపరీతమైన ద్రోహం చేస్తున్నాడు అనేది ప్రతి నాకు వచ్చిన ప్రతి విజ్ఞాపనలు అదే ఉంది. అంటే మీరు ఏ మాత్రం మాకు ఎదురు తిరిగితే మీకు కాపు కార్పొరేషన్ సంబంధించిన ఆపేస్తాం అని అన్ని రకాలుగా కాపులతోటి, అలాగే ముస్లిం సమాజంతో, అలాగే మాట్లాడితే మేము నిజంగా వైసీపీకి ఎక్కువ మంది ఎస్సీ వర్గాలంతా వైసీపీకే ఉంటారు అని అంటే నిజంగా మనకి మీరు చూస్తే దళిత ఎస్టీ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞాపనలు ఏంటంటే 27 పథకాలు వాళ్ళు రద్దు చేసేశారు. అది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి, ఎస్సీ ఎస్టీని సప్లాన్ నుంచి దాదాపు 27 పథకాలను రద్దు చేశారు. మరి మీరు ఎస్సీ అనేది మా ఓట్ బ్యాంకు అని చెప్పేసి ఎస్సీ సామాజిక వర్గం కూడా మీరు కూడా ఆలోచించాలి, ఎస్సీ మేధావులు కూడా ఆలోచించాలి. మీ మన పథకాలని ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం కొద్దిమంది నాయకులకి దాని కొంతమందికి బెనిఫిట్స్ చూపించి మెజారిటీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు. అది చాలా బలంగా తెలిసి వచ్చినాయి. అలాగే ముఖ్యంగా ముస్లిం సమాజం నుంచి వచ్చింది, ఒక 5 ఏళ్ల బిడ్డని దారుణంగా అత్యంత మానవ మృగంలాగా ఒకళ్ళు కిరాతకంగా హాని చేస్తే ఆ బిడ్డకి, అతను ఆ వ్యక్తికి ఈ రోజుకి శిక్ష పడలేదు. అతనేమో వైసీపీ ఎమ్మెల్యే తాలూకు అనుచరుడు అని చెప్పి ఫోటోలు చూపిస్తూ ఉన్నారు నాకు. ఈ రోజుకి అబ్బాయి మీద ఒక కేసు లేదు. మరి లా అండ్ ఆర్డర్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాం? క్రిమినల్స్ని వెనకేసుకొస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకు మనకెవరికి కోపం రాదు? నిన్న చిలకలూరుపేట, మన చిలకలూరుపేటలో కూడా నిన్న కూడా ఆ సంఘటన ఉదహరిస్తా ఉన్నాను. చిలకలూరుపేటలో భర్త ముందు భార్య మానవ మర్యాదలను తీసేస్తే హోంమంత్రి, స్వయాన హోంమంత్రి మహిళ అయ్యండి, పాపం వాళ్ళు దొంగతనాన్ని చేయడానికి వెళ్ళారంట, మానవ మర్యాదను తీయడానికి వెళ్ళలేదంట. కానీ పొరపాటున జరిగిపోయి పొరపాటు ఏంటి దానికి? ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు? మన నిజంగా మనం ఆలోచించాలి. ఇది క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే ప్రభుత్వం. ఇది దోపిడీ చేసే వాళ్ళ వెనకేసుకొచ్చే ప్రభుత్వం. మనకి మనం నిజంగా మనం ఎక్కడో చోట మనం అందరం ఆలోచించకపోతే సమాజం చాలా విచ్ఛిన్నం అయిపోద్ది. మనమే మన ధైర్యం లేక గుండాలకి దగాకోడులకి భయపడే రోజు వచ్చేసింది. జనసేన దాన్ని ఛేదించాలని కోరుకుంటున్నాను. మహా అయితే ఏమవుతుంది? మార్పు వస్తే అంతకుమించి ఏం జరగదు.